తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇసుక స్కామ్ లో ఒక మంత్రి దొరుకుతారు, ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో మంత్రి బెదిరిస్తారు, ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు, ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు. నువ్వు అడుగుతున్నా రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పరిధిలో నువ్వే మున్సిపల్ మంత్రివి. నేను ఇదివరకు మొన్నటిదాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటుంది కాబట్టి నాకు తెలుసు డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నా, గత 3 నెలలుగా హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్లు ఎన్కస్తలేవు, ఏ కారణం చేత బంద్ పెట్టినావు? బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్నమాట, వాస్తవం కాదా? ఢిల్లీకి 2,500 కోట్లు, నువ్వు సామంతరాజువు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి నేను అక్కడ 2,500 కోట్లు జమ చేసి కట్టినమాట, వాస్తవం కాదా? ఇవి దోపిడీ కాదా? లేదా నువ్వు మాట్లాడతావు ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది అని బోగస్ ముచ్చట్లు కేసీఆర్ ని దిట్టుడు, అడ్డమైన ఛానళ్లలో ప్రచారాలు చేస్తుడు, పబ్లిక్ దిమాక్ అంతా ఫిరాయించిపోయేటట్టు అడ్డమైన మాటలు మాట్లాడు, అసలు మాటలు మాట్లాడు. ఈ మధ్యలో మీరు తెలుసు హైదరాబాద్ లో ఏం జరిగిందో? పద్మారావు గారు కూడా మన కేసీఆర్ గారు చెప్పినారు, గోపి గారు కూడా చెప్పినారు. హైదరాబాద్ లో మనం ఉన్నప్పుడు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్ల కోసం 11.5 లక్షల మందికి, దగ్గర 11.5 లక్షల కుటుంబాలకు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్లు ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న దగ్గర 8 లక్షల కుటుంబాలకు కొత్తగా 1,000 రూపాయల బిల్లులు పంపిస్తా ఉన్నారు బస్తీలలో. ఇవ్వాలి, దాని మీద కొట్లాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు అన్నారు. మరి ఈరోజు ఏమైతుంది ఇళ్లల్లో? కిరాయినోళ్ళకేమో వర్తించది, ఓనర్ కు మాత్రమే ఇస్తాం అని చెప్పి ఇలా కిరాయినోళ్లకు ఇవ్వకుండా అందరికి ఇస్తామని మొదలు చెప్పినారు. మొదలేమో అందరికి అన్ని ఫ్రీ అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఫ్రీ అంటాను. రేషన్ కార్డు అని కటింగ్, ఇంకోటి అని కటింగ్ పెట్టి కటింగులు చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీని మీద కూడా అడ్డుకోవలసిన బాధ్యత, పోరాడవలసిన బాధ్యత, ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకున్నదేమో పచ్చి అబద్దాల ప్రచారాలను, హైదరాబాద్ లో ఉండే కొంతమంది టీవీ ఛానళ్లను అడ్డం పెట్టుకుని, యూట్యూబ్ ఛానళ్లను అడ్డం పెట్టుకుని దిమాగ్ ఖరాబ్ చేసే ప్రయత్నమేమో వాళ్ళు చేస్తారు. ఇక బీజేపీలకు తెలిసింది ఒకటే ఒక విద్య, రామ్ నామ్ జపనా పరాయం ఆలాపన. 10 ఏళ్ళు ఏం బిక్కిండ్రా అంటే ఆ జపనికి ఏం లేదు. 10 ఏళ్ళు ఏం చేసిరా మోడీ గారి దేశానికి అంటే చెప్పేదానికి ఏం లేదు కిషన్ అన్నకు. అందుకే ఏం చెప్పాలి? జై శ్రీరామ్.